హైదరాబాద్ లోని హైటెక్స్ లో కేబుల్ టీవీ ఎక్స్పో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. 3 రోజుల ఎక్స్పోను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున కేబుల్ టీవీ రంగ నిపుణులు ఆపరేటర్స్ హాజరయ్యారు. ఎక్స్పోలో 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేబుల్ టీవీ రంగంలో సాంకేతికత జోడించడమే లక్ష్యంగా ఎక్స్పో ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. పాత పద్ధతిలో కేబుల్ వైర్లు కట్ అయితే ప్రసారాలు నిలిచిపోయేవన్నారు. ఇప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ కొత్త టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నామన్నారు. కొత్త టెక్నాలజీ ద్వారా ఫైబర్ తో సేవలు పొందవచ్చు అన్నారు. పూర్తిగా కొత్తగా రాబోయే టెక్నాలజీ గురించి స్టాల్స్ ఎక్కున్నాయండి. కాబట్టి చాలా మటుకు కేబుల్ ఆపరేటర్లు వచ్చారు 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల నుంచి. దీనిలో అందరూ వచ్చి దీన్ని సందర్శించి దానికి ఉన్నటువంటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకొని కస్టమర్కి కావాల్సిన సిగ్నల్ని కేబుల్ ఆపరేటర్ ద్వారా మనం అందియడానికి అన్ని అవకాశాలు ఇందులో ఉన్నాయి. కస్టమర్ అడుగుతున్నటువంటి టెక్నాలజీ లేకపోతే ఆటోమేటిక్గా కేబుల్ ఆపరేటర్ దగ్గర నుంచి కస్టమర్ వెళ్ళిపోతాడు. కాబట్టి మా దగ్గరికి వెళ్ళిపోకుండా మేము వాళ్ళకి కావాల్సిన ఇంటర్నెట్ని ప్రొవైడ్ని చేస్తున్నాం ఆల్రెడీ, ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అప్డేట్ చేసుకోలేక ఎన్నో 100,000 మంది కేబుల్ ఆపరేటర్లు కనుమరుగయ్యారు. ఆ ఉద్దేశంతో ఈ కేబుల్ ఎక్స్పో అనేది ఏంటంటే కేబుల్ ఆపరేటర్కి అవగాహన కావాలా, కేబుల్ ఆపరేటర్ ప్రతి కస్టమర్కి కూడా అప్డేట్ టెక్నాలజీని అందించే విధంగా ఇంటర్నెట్ ఓటీటీ అన్ని సర్వీసులు కూడా కేబుల్ ఆపరేటర్కి అందించి ఈ కేబుల్ ఆపరేటర్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని కస్టమర్కి అన్ని రకాల సర్వీసులు అందించే విధానంలో కేబుల్ ఆపరేటర్ ముందడుగేయడానికి ఈ ఎక్స్పో చాలా ఉపయోగపడుతుంది. కేబుల్ ఆపరేటర్లు తమ కేబుల్ టీవీని రూపాంతరం చెందుతూ కేబుల్ టీవీ ద్వారా వచ్చే కార్యక్రమాలైనా బ్రాడ్బ్యాండ్ కార్యక్రమాలైనా కూడా కేబుల్ ఇవాళ గ్రామీణ స్థాయిలో ఉన్న కేబుల్ ఆపరేటర్ కూడా ప్రపంచ స్థాయికి పోటీకి సిద్ధం కావాలనే ఉద్దేశంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పక్షాన ఇక్కడ ఒక ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎక్స్పో లోపల భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఈ ఎక్స్పోకి వస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు గ్రంథాలయ జిల్లా చైర్మన్ చంద్రగౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయ సంస్థకు సంబంధించినటువంటి 14 శాఖ గ్రంథాలయాలు 2 పెద్ద గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా శివంపేట్ మరియు తూప్రాన్ లోని 1 గ్రంథాలయాలు పూర్తి చేశామని వారు అన్నారు. శివంపేట్ గ్రంథాలయం స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్ సహకారంతో స్థలం తీసుకుని 90 లక్షలతో 1 లైబ్రరీ నిర్మించడం జరుగుతుందన్నారు. అందులో 50 లక్షలు గ్రంథాలయం నుండి, 40 లక్షలు మున్సిపల్ ఫండ్స్ ద్వారా నర్సాపూర్ లో గ్రంథాలయం నిర్మించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, కౌన్సిలర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండేమో మేజర్ పెద్ద గ్రంథాలయాలు మొత్తం 16. అందులో ఇప్పుడు ప్రస్తుతానికి శివంపేటలో ఒక బిల్డింగ్ కట్టించి డిజిటలైజేషన్ చేసి అది ప్రారంభోత్సవం ఎమ్మెల్యే గారి ద్వారా చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి తూప్రాన్లో కూడా గడా ఫండ్స్ ద్వారా, ముఖ్యమంత్రి గారి ఫండ్స్ ద్వారా అక్కడ కూడా లైబ్రరీ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన లోకల్ అందరి సహాయ సహకారాలతోని ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వీళ్ళందరి సహాయ సహకారాలతోని ఇక్కడ ప్లేస్ తీసుకొని నర్సాపూర్ లోపల 90 లాక్స్తోని నిర్మాణం చేయడం జరిగింది. 50 లక్షలు మా లైబ్రరీ ఫండ్స్, 40 లక్షలు సీఎం ఫండ్స్ ద్వారా, మున్సిపల్ ఫండ్స్ ద్వారా, మరి ఎమ్మెల్యే గారి ఫండ్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు అటు అల్లాదుర్గులో కానీ, రాయకోడలో కానీ, శంకరంపేటలో కానీ, ఎల్దుర్తిలో కానీ, అదేవిధంగా మనోహరాబాద్ కొత్త మండలాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జరగనంత విధంగా ఈరోజు మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల 500 నుంచి 800 గజాలు, 1000 గజాలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని జరిగింది అదిగా అది త్వర లోపల మెదక్లో కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే కొత్త మండలాలు ఏర్పడ్డాయో, చిలప్చాడు కానీ, ఇవన్నీ కూడా అన్ని మండలాల్లో మరి కొత్తగా ఇప్పుడు ప్రస్తుతానికి
అన్నింటినీ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా కొన్ని ఫండ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ మెదక్ల గాని ఇక్కడ గాని అటు జోగుపేట అందువల్ల ఎమ్మెల్యే గాని ఇక్కడ అందర్ని కూడా ఆర్జించి మరి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ మనోరాబాద్ లో కూడా జిల్లా పరిషత్ ద్వారా ఫండ్స్ ఇమ్మని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ గారిని అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. అతి త్వరలోపట అంతటా కూడా బిల్డింగ్ నిర్మాణం చేస్తాం. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక 8 లక్షల రూపాయల పుస్తకాలు మాకు పంపడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర పుస్తకాల షార్టేజ్ అనేది లేదు. ఎవరైనా గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ బిల్డింగ్ ఉన్న వాళ్ళు మాకు తెలియజేసినట్లయితే మేము అక్కడ కూడా గ్రంథాలయాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామీణ స్థాయిలో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మన శివంపేటలో గ్రామీణ స్థాయి అయినప్పటికీ కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల కూడా నిర్మాణం చేసి డిజిటలైజేషన్ చేస్తామని చెప్పేసి సందర్భంగా నేను విన్నవిస్తా ఉన్నా. మట్టి గణపతులను తయారు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్ లో మట్టి వినాయకులు తయారు చేస్తున్న కుమ్మరి బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మట్టి వినాయకుల తయారీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయకులను తయారు చేసి మెదక్ మున్సిపాలిటీలో ప్రజలకు పంపిణీ చేసేవారని ఆమె తెలిపారు. ఈసారి మెదక్ మున్సిపాలిటీ ద్వారా మట్టి వినాయకులను తయారు చేసి నర్సాపూర్ తూప్రాన్ రామయ్యంపేట మున్సిపాలిటీల ద్వారా ప్రతి మున్సిపాలిటీకి పంపిణీ చేయాలని ఆమె సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయకులను తయారు చేసి కలెక్టర్ కార్యాలయంకు పంపిణీ చేయాల్సిందిగా ఆమె సూచించారు. ఈసారి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,300 మట్టి వినాయకులను పంపిణీ చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితులకు మద్దతుగా ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ సబ్బండ వర్గాలతో ఎన్నో ఉద్యమాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని వారు అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తమ మాయమాటలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతి కోసం భూ పంపిణీ చేసిన భారత కాంగ్రెస్ పార్టీ అని వారు కొనియాడారు. అధికారం కోసం నెరవేరని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చెలాయిస్తున్నారని వారు ఆరోపించారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి దళితులకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, భానుప్రకాష్ రావు, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష గజ్వేల్ పట్టణంలో పెద్దల సమక్షంలో నెలకొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితులకు చేసింది ఏంది? ఎలక్షన్స్ రాగానే తెలంగాణ ప్రభుత్వానికి దళితులు గుర్తొస్తున్నారు. అదేవిధంగా సీఎం కాన్స్టిట్యున్సీలో ముందుగా ఈ దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? ముందు ఈ సీఎం కాన్స్టిట్యున్సీ నుంచి మొదలుపెట్టుకోవాలి మేము. అలాంటిది వదిలిపెట్టి హుజూర్ నగర్లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ దళిత బంధు స్టార్ట్ చేశాం. రేపు ముందు ముందు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి దళిత గిరిజన దండోరకు మద్దతుగా మా యువజన కాంగ్రెస్ ఎప్పటికీ అండగా ఉండి వారి ఆదేశాల మేరకు పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దండోరాకు మద్దతుగా యువజన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షను ఈరోజు గజ్వేల్ కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు దళితులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్షను చేయడం జరుగుతూ ఉంది. దళితుల పట్ల చూపిస్తున్నటువంటి నిరంకుశానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దళిత బంధును రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన సందర్భంగా గజ్వేల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు, దళితులకు తక్షణమే దళిత బంధు అమలు చేయాల్సిందిగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా
దళిత బంధుకు జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వర్తించే విధంగా దళిత బంధును చేయాలనే ఉద్దేశంతో దళితులకు మెసేజ్ అనేది తెలవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని సత్యాగ్రహ దీక్షను కద్వెల నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి కర్పల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిరసన దీక్షను చేయడం జరుగుతాం. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించాల్సినటువంటి సత్యాగ్రహ దీక్షను మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి దళిత దండోరకు మద్దతుగా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు గజ్వల్ పట్టణంలో గజ్వల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మన శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ దీక్షను కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు దళితులకు ఏ విధంగా అయితే భబ్య పెడుతున్నారో ఆ విషయాన్ని ప్రజలకు తీసుకుపోయే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారి ఆశయ సాధనకై యువజన కాంగ్రెస్ పాల్పంచుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్గేట్ నుండి అత్యవసర అంబులెన్స్ లో కల్బుర్గి నుండి హైదరాబాద్ కు బ్రెయిన్ డెడ్ అయిన రోగికి తరలించారు. ఆ అంబులెన్స్ కు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి పోలీసుల వాహనం ముందు ఉండి ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ వాహనాన్ని కల్పగురి నుండి హైదరాబాద్ ఆసుపత్రి వరకు సైరన్ సాయంతో తరలించారు. అలాగే టోల్గేట్ల వద్ద ఎల్ఎన్టీ హైవే పెట్రోలింగ్ మరియు వారి సిబ్బంది అంబులెన్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 28 నుండి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి మొదలుకొని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేద్దామని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం జోగిపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాబుమోహన్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం హుజూరాబాద్ లో తలపెట్టిన దళిత బంధు సక్సెస్ అయితే రాష్ట్రమంతా అమలులోకి తెస్తామని ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఇవ్వరని ప్రజలకు అర్థమవుతుందని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు కేంద్రం పంపించిన నిధులను రాబందుల్లా మింగేస్తున్నారన్నారు. కేంద్రం రూపాయి ఇవ్వలేదు, ఒక మంత్రి అయితే ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఎందుకు ఇస్తుంది? కోట్లలు ఇస్తుంది. కనుక ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదు. ఇప్పుడు జోగిపేట మెయిన్ రోడ్డే ఉంది, దానికి 12 కోట్లు వచ్చిన విషయము ప్రధానమంత్రి గారి డబ్బులని తెలియనే తెలియకపోయే వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకే తెలియక నేనే తెచ్చానని చెప్పాడు. తెలియ తప్పుగా ఒక నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అంటే ఆయన ప్రధానమంత్రి నిధి నుంచి వచ్చాయనేది కనీసం అవగాహన లేని మాట. కనుక ఈయన కూడా రూపాయి రాలేదని అంటే లోకల్ ఎంపీలే కూడా ఆశ్చర్యపోతారు. అట్లా ప్రజలందరికీ తెలియజేయడానికి ఇప్పుడు మొన్న మంత్రులనుగా కూడా మొన్న కొత్త మంత్రులందరినీ కూడా వాళ్ళ ఏవి అంటే ఇప్పుడు మంత్రి కిషన్ రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ రెండింటికి మంత్రి కనుక అక్కడ చేసుకుని ఇక్కడ క్లోజ్ చేసుకున్నారు ఆశీర్వాదయాత్ర. దీంట్లో ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వం ఎన్ని నిధులు పంపింది, ఎన్ని డిపార్ట్మెంట్ల ద్వారా పంపింది, ఇవన్నీ దేని దేని సంక్షేమ కార్యక్రమాలకు పంపింది అనేది ప్రజలకు తెలియజేయాలి. నెంబర్ వన్. రెండోది, ఎన్ని వాగ్దానాలు చేస్తుంది ఈ ప్రభుత్వం? ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాగానే మొన్న డిఎస్సీ పెట్టేస్తా, అది ఇస్తా, ఇది ఇస్తానని పాప ఎంప్లాయీస్ కాల్చి పెట్టారు. ఎలక్షన్ అయిపోయింది గెలిచిండే
ఎమ్మెల్సీ కథం అది ఇంతవరకు మళ్ళా దాని టాపిక్ ఎత్తల ఈ లంబాడ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు 47,000 ఓట్లు ఉన్నాయి వాళ్ళకు పోడు భూముల సమస్య అక్కడ ఎక్కడ ఎస్టీలు ఉన్నారో అక్కడ పోడు భూముల సమస్య ఉంది ఫారెస్ట్ వాళ్ళు గుద్దుకుంటున్నారు వాటి మీద తాతల కాలం నుంచి ఆ భూమి మీద ఆ ఎకరం భూమి మీద బతికే ఆ కుటుంబాన్ని అది ఉంచుకొని వాళ్ళని రకరకాల ఇబ్బందులు కేసులు పెట్టడాలు ఇది రకరకాలు ఉన్నాయి